కార్తీక పౌర్ణమి రోజున ఎలా పూజ చేయాలని చాలామంది భక్తులు వెయిట్ చేస్తారు ఎటువంటి పూజలు చేస్తే దేవుడికి మనం చేసేది నచ్చుతుందనే విషయంలో తర్జన భర్జన పడతారు ఎవరికి తోచిన విధంగా వారు పూజలను అనుసరిస్తారు అసలు కార్తీక పౌర్ణమి పూజా విధానం గురించి పురాణాల్లో ఏమని చెప్పారంటే కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే లేచి నదీ స్నానం చేయడం మంచిది ఎటువంటి వారైనా సరే ఈరోజు నదీ స్నానం చేయడం కోసం అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అటు తర్వాత నెయ్యితో దేవుడికి వెలిగించండి వీలైతే ఉపవాసం ఉండడం కోసం ప్రయత్నించాలి ఉపవాసాలు చేయడం చాలా రోజుల నుంచి ఆనవాయితీగా వస్తోంది కార్తీక పౌర్ణమి పర్వదినాన సత్యనారాయణ స్వామి కథను వినడం వలన మంచి జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి కథను వినేందుకు ఎక్కువగా ప్రయత్నించండి మీకు సత్యనారాయణ స్వామి కథను వినడం వీలు కాకపోతే మరేం చేయలేరు కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం పూట లక్ష్మీ నారాయణులకు హారతి ఇవ్వండి ఇలా చేయడం ద్వారా మీకు సకల సంతోషాలు కలుగుతాయి ఈ రోజు కేవలం నెయ్యితో మాత్రమే దీపాన్ని పెట్టండి అంతేకాకుండా సాయంత్రం పూట తులసి కోటలో నెయ్యితో దీపాన్ని వెలిగించడం మర్చిపోకండి తులసి దేవికి పూజించడం వలన సంతోషాలను మీనుంచి ఎవరూ దూరం చేయకుండా ఉంటారు కార్తీక పౌర్ణమి రోజు దానాలు చేయడం చాలా మంచిది ఇలా మీరు కూడా ఎవరికైనా సరే ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టి పుణ్యాన్ని మూటగట్టుకోండి కార్తీక పౌర్ణమి రోజు మాత్రం దీపాలను వెలిగించకుండా ఉండొద్దు